ఐదు కదవాలి కదా. మా పెద్దలో గౌరవనీయులు, మా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా జీవీఎంసీ కమిషనర్ గారు సుజన గారు, జోనల్ కమిషనర్ గారు, మరి మా వార్డు అధ్యక్షులు అందరూ వార్డు పర్యటన చేయడం జరిగింది. ఎన్న వార్డు? 64 వార్డు. ఈ వార్డులో ముఖ్యమైన సమస్యలు ఏంటంటే ఈ రోడ్డు వెడల్పు చేయటం, తర్వాత ఇక్కడ చాలామంది పిల్లలు హై స్కూల్స్ చదువుతున్నారు. జూనియర్ కాలేజీ గతంలో శాంక్షన్ చేశారు కానీ అకనంపూడిలో ఉంది, కొంచెం దూరం అయిపోయింది. కాబట్టి ఆ కాలేజీ అడ్మిషన్లో ఫిలప్ అయితే అక్కడ అది ఉంచుతాం, లేదా అది ఇక్కడ షిఫ్ట్ చేయడమా, లేదా కొత్త జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయడమా అని చూస్తాం. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కూడా కావాలని అడుగుతున్నారు. తప్పనిసరిగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి, అలా ఇప్పుడు గాజువాక కూడా మనకు తెలుసు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం గాజువాక. ఈ ట్రాఫిక్ చాలా ఎక్కువైపోతుంది. నాకు కూడా రోజు నేను అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు వెళ్ళి ఉండే ఒక అరగంట సేపు ఇక్కడే టైం సరిపోయేది, ఎంత సైరన్ ఉన్నా ఏదో ఉన్నా కూడా. మరి రేపు రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంకా కంజెషన్ అయిపోద్ది. ఆ ఎన్ఏడి ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వగానే గాజువాకలో కూడా ఫ్లైఓవర్ కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పనిసరిగా అధికారులు కమిషనర్ గారు చెప్పాం, ఉడవారి ఆధ్వర్యంలో దీనికి కూడా డిపిఆర్ రెడీ చేసి రాబోయే రోజుల్లో ఈ గాజువాకలో ఫ్లైఓవర్ నిర్మించడం, ఈ వార్డు రోడ్డు వెడల్పు చేయడం, ప్లస్ ఇక్కడ చూసాం ఇప్పుడు 5 ఎకరాల స్థలంలో చాలా విశాలంగా ఉంది హై స్కూల్. అడ్మిషన్ కూడా అమ్మఒడి పథకం ద్వారా 300 అడ్మిషన్లు పెరిగినాయని చెప్తున్నారు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి హెచ్ఎం గారు. తప్పనిసరిగా దీన్ని, ఎందుకంటే ఎలాగో ఇంటర్మీడియట్ కూడా అమ్మఒడి ఉంది కాబట్టి, ఇంటర్మీడియట్ స్థాయికి నెక్స్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కూడా తప్పనిసరిగా గాజువాకని, ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా, మరి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉద్యోగాలు కావాలంటే చదువు కావాలి, చదువు కావాలంటే 10th క్లాస్ వరకు ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీ ఉందన్న
ఐటీ ఉంది కాబట్టి పాలిటెక్నిక్ లేదు. సరే, ముందు ఇంటర్మీడియట్ డిగ్రీ తేవడానికి మీ ఇద్దరం కూడా ప్రయత్నం చేసి తప్పనిసరిగా ఈ గాజువాకలో ఉన్నటువంటి ప్రజంగానికి వీళ్ళు చదువుకుంటానికి ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడానికి మీ ఇద్దరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం.